ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర రాష్ట్ర రాజకీయాల్లో ఒక మైలు రాయిలా నిలిచిపోతుందని పలువురు మంత్రులు ప్రజా ప్రతినిధులు స్పష్టం చేశారు ప్రజారంజక పాలన అందిస్తున్న జగన్ మరో మూడు దశాబ్దాల పాటు సీఎంగా కొనసాగాలని వారు ఆకాంక్షించారు తాడాపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజా సంకల్ప యాత్ర ఐదేళ్ల సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు ఎమ్మెల్యేలు పార్టీ నేతలు పాల్గొని కేక్ కట్ చేశారు అనంతరం వారు మాట్లాడుతూ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర రాష్ట్ర రాజకీయాల్లో చారిత్రాత్మకంగా నిలిచిపోతుందన్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి నగర కులస్తులకు ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నారని నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి తెలిపారు నగర కులస్తుల ఐక్యత సమాజానికి చాటేలా కార్తీక వన సమారాధన నిర్వహించడం ఆనందదాయకమన్నారు రానున్న రోజుల్లో ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో నిర్వహించాలని ఆకాంక్షించారు కక్ష సాధింపు చర్యలో భాగంగానే తమ ఇళ్లను కూల్చివేశారని ఇప్పటం గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు జనసేన సభకు స్థలం ఇచ్చినందుకు ఇళ్లు కూల్చివేస్తారా అంటూ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ గ్రామంలో ఎక్కువ మంది జనసేన మద్దతుదారులు కావటంతో రోడ్ల విస్తరణ పేరిట ఇళ్ల కూల్చివేత చేపట్టారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు ఏడాది ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు పాదయాత్ర నిర్వహించి అధికారంలోకి రాగానే నవరత్నాలను అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు నిర్వహించిన పాదయాత్రలో పేదల అవసరాలు ఏమిటో అర్థం చేసుకున్న మనసున్న వ్యక్తి జగన్ అన్నారు అన్ని పార్టీలు కలిసికట్టుగా వచ్చినా రెండు వేల ఇరవై నాలుగులో జగన్ సీఎం అవ్వడం ఖాయమన్నారు భారతీయ సనాతన ధర్మంలో యోగా శాస్త్రానికి ఎంతో విశిష్టత ఉందని శ్రీ వెంకటేశ్వర యోగా సేవ కేంద్ర నిర్వాహకులు వెంకటేశ్వర స్వామి గురీజీ తెలియజేశారు నిత్యక్రియలలో యోగా ప్రక్రియ చేర్చుకున్న వారి జీవితాల్లో ఆనందం ఆరోగ్యం వెల్లివిరుస్తాయని పేర్కొన్నారు సనాతన ధర్మాన్ని అవలంబిస్తూ రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని శైవ క్షేత్ర పీఠాధిపతులు శివస్వామి ఆకాంక్షించారు కుల మతాలకు అతీతంగా కార్తీక మాసంలో కార్తీక వన సమారాధన నిర్వహించడం సంతోషంగా ఉందని ఆయన అన్నారు చంద్రగ్రహణం సందర్భంగా ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన కనకదుర్గమ్మ ఆలయం మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు ఈ నెల ఎనిమిదవ తేదీ ఉదయం ప్రత్యేక పూజల అనంతరం ఎనిమిది గంటలకు ప్రధాన ఆలయ కవాట బంధనం జరుగుతుందని వివరించారు వైసీపీ ప్రభుత్వానికి పోగాలం దాపురించిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విమర్శించారు మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పట్ల కక్ష పూరిత ధోరణి అవలంబిస్తోందని ఆయన మండిపడ్డారు రాష్ట్రానికి వస్తున్న మోడీని నిలదీసే దమ్ము జగన్ కి ఉందా అని ఆయన ప్రశ్నించారు బీజేపీ ప్రభుత్వం దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతుందని ఆయన ఆరోపించారు తమ పార్టీ ముప్పై ఒక్క మందితో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లు రామకృష్ణ వెల్లడించారు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న క్లాప్ ఆటో డ్రైవర్ల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు క్లాప్ ఆటో డ్రైవర్లకు పెండింగ్ బకాయిలు చెల్లించడంతో పాటు ఇతర మున్సిపల్ ఆటో డ్రైవర్ల మాదిరిగానే పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయల జీతం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించని పక్షంలో సమ్మెకు దిగేందుకు వెనకాడబోమని ఆయన హెచ్చరించారు